హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి ఇక కొట్టు దీపోవచ్చు లాస్ట్ వీడియో అండి. ఇది లాస్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. జనం చూడండి, చాలామంది వచ్చారు. అందరు వీడియో తీసుకోవడంలో బిజీగా ఉన్నారండి. అంటే మనం ఇప్పుడు తీసుకుంటే మనం ఎప్పుడైనా మనం చూసుకోవటానికి కూడా ఉంటుందండి. అందుకని అందరు తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు అందరండి. అంటే మనకు గుర్తుగా ఉంటుంది కదండి, అందుకని అందరు తీసుకుంటున్నారు. ఇంకొచ్చేసేసి స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. వ్రతం అయిపోయింది కదా, కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ వియార్లో చూడండి రాధాకృష్ణులు ఎంత బాగుందో, అసలు చిన్నగా చాలా బాగుందండి. పక్కనే గణేశుని ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ గణేశుని పెడతారు, తర్వాత బయటకు వచ్చేసరికి కృష్ణుడు రాధాకృష్ణుడు ఉయ్యాలు ఎగుతున్నట్టు ఉందండి. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసేసి స్వామివారి కళ్యాణం అయిపోయిందనమాట. ఊరేగింపు వస్తుంది. మేము కళ్యాణం జరిగేటప్పుడు ఇటుపక్కకు వచ్చేసామండి, ఇంకా అటు నుంచి ఇటువైపుకి వచ్చేసాము. ఇక్కడ స్వామివారి ఊరేగింపు జరుగుతుందన్నమాట. అందరు కూడా వీడియోస్ తీసుకుంటున్నారండి. చాలా బాగా జరుగుతుంది కళ్యాణం, చాలా బాగా జరిగిందండి. ఇంకా స్వామివారి ఊరేగింపు కూడా అమ్మ చూడటానికి రెండు కళ్ళు చాలవండి, అంత బాగుందన్నమాట. అక్కడ ఆ పాటలకి ఆ ధ్వనికి అసలు ఎంత మయమర్చిపోతాం అన్నమాట స్వామివారిని చూస్తూ. ఇక్కడైతే ఊరేగింపుకి వస్తున్నారండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. స్వామివారు వస్తున్నారు. ఇంకా ఇంతవరకు అయితే మేము ఉన్నామండి. ఇంకా తర్వాత మేము ఇక అక్కడికి 9:30 అయిందని చెప్పి బయలుదేరి వచ్చేసాము. ఇంకో చూడండి స్వామివారి దగ్గరికి వస్తున్నారు, ఎంత బాగుందో చూస్తున్నారు కదా. చాలా చాలా బాగుందండి. మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే ఎవరైనా వెళ్తారని చెప్పి చెప్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుందండి, వీలైతే వెళ్ళి చూడండి అన్నమాట. ఇక్కడంతా ఇంకా అయిపోయిందండి. మేము ఇంకా బయటకు వచ్చేసాము. అయితే కోటి దీపోత్సవం లాస్ట్ అయితే మేము చూడలేకపోయామండి. ఇంకా నాకు అదృష్టం లేదేమో, లాస్ట్ అయితే నేను చూడలేదు. కానీ చివరిలో చిన్న క్లిప్ యాడ్ చేశానండి. అంటే మా ఇంటి దగ్గరే వాళ్ళు వెళ్ళొచ్చారనమాట, వాళ్ళు కొంచెం వీడియో పంపించారు మాకు. అయితే చిన్న క్లిప్ యాడ్ చేశాను, ఏం జరుగుద్ది అనేది మాత్రం యాడ్ చేశానండి, అంతే. చూసారు కదా ఇక్కడ రాధాకృష్ణుల ఉయ్యాలు ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసేసి గణేశుడు ఉంటాడండి. ఇక మేము బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా అక్కడ రాధాకృష్ణుల దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నాము అందరం కలిసి. చాలా బాగుందండి, చిన్నగా క్యూట్గా చాలా బాగుంది రాధాకృష్ణులది ఉయ్యాల. అందుకని ఇంకా మేము అందరం నిలబడి ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఇప్పుడు కూడా జనాలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారండి చాలామంది. ఇంకా వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఇక అందరూ సెల్ఫీలు తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వెళ్తున్నారండి. చూస్తున్నారు కదా ఇక్కడైతే బొమ్మలు చాలా బాగున్నాయండి, శివుడు బొమ్మలు అన్ని బొమ్మలు పెట్టారనమాట, చాలా బాగున్నాయి. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారండి, అక్కడ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ హనుమాను అంత చాలా అన్ని దేవుళ్ళు ఉన్నారండి. నేను కూడా ఫోటో తీసాను అన్నమాట అన్నీ. ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇటు పక్క మళ్ళీ బొమ్మలు పెట్టారండి, అవి కూడా దేవుడి బొమ్మలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసేసి శివుడు అండి, నేను సెల్ఫీ తీసుకుంటున్నాను. ఈ బొమ్మలన్నీ బాగున్నాయండి, అందుకని అందరూ తీసుకుంటున్నారు అన్నమాట. చాలా చక్కగా పెట్టారు బొమ్మలన్నీ వరుసగా, అన్ని దేవుళ్ళ బొమ్మలు అన్నమాట. ఇటు పక్క వీళ్ళందరూ ఉన్నారండి జనాలు, అందుకని ఎక్కువ తీలేదు కొంచెమైతే తీసుకున్నాను అన్నమాట. ఇటుపక్క కూడా పెయింటింగ్తో లాగా ఉన్నాయండి బొమ్మలు, చాలా బాగున్నాయి అన్నమాట. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకుంటే కనుక మనం ఎప్పుడైనా మనం చూసుకోవటానికైనా గుర్తుగా ఉంటాయండి. అయితే ఇంకా ప్లేస్ చాలా బాగుంది కదా, చాలా మనం తీసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా మనం చూసుకోవడానికి బాగుంటుందండి. మేము ఫోటో తీసుకుంటున్నాం, అటు మా పక్క మా ఫ్రెండ్ అటు పక్కన సెల్ఫీ తీసుకుంటుందండి. ఇక ఇట్లా బొమ్మలు ఎంత బాగున్నాయనండి. ఇక మేము వచ్చేసేసి బయటకు వచ్చామన్నమాట. ఇదంతా బయట గ్రౌండ్ అండి. ఇక్కడ శివుడు పార్వతి బొమ్మలు ఉన్నాయి, ఫొటోస్ తీసుకున్నాం మేము. అక్కడ శివుడిది పార్వతిది ఇక్కడ ఎంత చక్కగా పెట్టారండి, మీకు స్టార్టింగ్లో చూపించాను నేను. ఇక్కడే అన్నమాట అది. ఇటు పక్క ముగ్గులు కూడా పూలతో ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇదంతా గ్రౌండ్ అండి, బయటకు వచ్చినాక గ్రౌండ్ ఇదంతా. అక్కడ శివుడు పార్వతి బొమ్మలు చాలా బాగున్నాయి అన్నమాట అసలు. ఇంకా మేమైతే కార్ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా కొద్దిసేపు అది వచ్చే లోపల ఇంకా సెల్ఫీలు అవన్నీ తీసుకుంటున్నామండి. ఇంకా మా ఫ్రెండ్ ముగ్గు దగ్గర కూర్చొని తీయించుకుంటుంది. అందరం ఫోటోల్లో బిజీగా ఉన్నాం అన్నమాట.
కానీ మాకైతే సంతోషం అనమాట, అన్నీ చూసాము, చాలా బాగుంది, వెళ్ళాము అన్న సంతోషం ఉందండి. కాకపోతే తొందరగా వచ్చాము, అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. ఇంకా అదే చాలా బాగుంటుందంటండి. ఇంకా మ్యూజిక్ కానీ, అప్పుడు సాంగ్స్ కానీ, అసలు చాలా మా ఫ్రెండ్ చెప్పింది, గూస్ పంప్స్ వచ్చేస్తాయి, ఎంత బాగుంటుంది అని చెప్పిందండి. ఇంకా అదొక్కటి చూడలేకపోయాను అనమాట. అంటే వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళారండి, నేను ఇంకో ఫ్రెండ్ వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళటం. ఇంకా మిగిలిన ఇద్దరు అయితే ఆల్రెడీ వెళ్ళారు, హాయ్ చెప్పుకుంటున్నాను అనమాట, అందరికీ చెప్తున్నారు. మా ఇంటి దగ్గర అందరం కలిసి వెళ్తామండి, చాలా వరకు తోడుగా వెళ్తాం, ఒకరికొకళ్ళం లేడీస్ వెళ్తామండి. చాలా బాగుందండి, వీలైతే అందరూ వెళ్ళండి అనమాట. చూడండి, కార్తీక మాసం నెల మన సత్యనారాయణ స్వామి వ్రతం చూసినా కానీ, స్వామివారి కళ్యాణం చూసినా కానీ ఎంతో పుణ్యం అండి మనకి, తప్పక చూడండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా, అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి, నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.